కోఆర్డినేటివ్ సెంటర్ బాగా స్కూల్లో 4 ఇయర్స్ 5 ఇయర్స్ చేశాను. తర్వాత డిఎస్సి కోసం మళ్ళీ అటెంప్ట్ చేశాను. చేస్తే అప్పట్లో ప్రతి పోస్టులు చాలా తక్కువ, ఒక పోస్ట్ ఉంటుంది. అప్పుడు కష్టపడి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. కానీ ఇంటర్వ్యూలో కొద్ది ఏజ్ డిఫరెన్స్లో, ఒక రోజు డిఫరెన్స్లో నాకు ఉద్యోగం రాలేదు. కానీ మళ్ళీ పట్టు విడవకుండా మళ్ళీ దాన్ని చదివాను. మళ్ళీ రెండో అబ్బాయి పుట్టాడు. ఆ రెండో అబ్బాయి కొన్ని మంత్స్ బేబీగా ఉన్నాడు. అప్పుడే ఇంకా డెలివరీ అప్పుడే వెళ్ళి ఎగ్జామ్ మళ్ళీ డిఎస్సి అటెంప్ట్ చేసి రావడం జరిగింది. అప్పుడు నాకు జాబ్ రావడం జరిగింది. ఆ సంతోషం ఇంకా ఆ విధంగా నేను అప్లికేషన్ నేను చేస్తాను. ఫస్ట్ అపాయింట్మెంట్ పిండిమర్రి మండలంలో యూపీ స్కూల్ పల్లె అని స్కూల్ పల్లె. మీరు ఉద్యోగ జీవితంలో లేదా మీ విద్యార్థి జీవితంలో మరపురాని సంఘటన లేదని చెప్పండి. ఉద్యోగ జీవితంలో ఫస్ట్ కొద్ది రోజులు అడ్జస్ట్ కావడానికి యూపీ స్కూల్ చాలా కష్టం అనిపించింది. అక్కడ టీచర్లు, ప్రైమరీ టీచర్స్ కష్టం. కానీ తర్వాత మళ్ళా హై స్కూల్లో సిద్ధవటం దగ్గర బెటాలియన్ స్కూల్లోకి వచ్చాను పోలీస్ వాళ్ళు. అక్కడ చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు పోలీస్ వాళ్ళు. కమాండెంట్తో సహా అందరూ ప్రతి ప్రోగ్రామ్కి నన్ను కూడా పిలిచేవాళ్ళు. ప్రోగ్రామ్లో స్పీచ్ ఇప్పించేవాళ్ళు. నా చేత వాళ్ళు నా స్పీచ్ అంటే ఒక ఇది అనుకునేటట్టుగా పెట్టుకోనున్నారు. అక్కడ అంతా పిల్లలు కూడా చాలా బాగా మనకు కలిసిపోయారన్నమాట. నా ఎడ్యుకేషన్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. అక్కడ పిల్లలు చాలా హిందీలో కూడా 10 పాయింట్స్ చాలా మందికి రావడం, 15 మందికి రావడం అలా జరిగి నాకు చాలా అక్కడ మంచి పేరు తీసుకొచ్చారు పిల్లలు. చాలా బాగా ఏ చిన్న విషయానికైనా మేము ఉన్నాము అనేటట్లుగా ఉండేవాళ్ళు పిల్లలంతా. అవి చాలా మంచి మర్చిపోని మధుర స్మృతులే పిల్లలతో కలిసి ఉండడం, వాళ్ళు మమేకమైపోవడం మనతో. ఇప్పటికీ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, మేడం మీరు ఉంటేనే మాకు బాగుంటుంది, ఏంటంటే మీ దగ్గరనే వినాలి అనేటట్టుగా పిల్లలు పాపం చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నాలో ఉండే టాలెంట్ని వాళ్ళు కనుక్కున్నారు. అవి మధుర చాలా మంచి మధుర స్మృతులు. అక్కడ మా పిల్లల వల్లనే కదా మనకు కమాండెంట్ అందరూ మెచ్చుకోవడం జరిగింది, పిల్లలందరికీ హిందీ బాగా వస్తుంది. సార్ గురించి కామెంట్ చెప్పండి. సార్ మ్యాథమెటిక్స్ కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. మొదట్లో నేను అడ్జస్ట్ చేయడానికి చాలా కష్టపడేదాన్ని. నేను హిందీ అందులో కవితలు కథలు ఎక్కువ చదువుతాను కాబట్టి ఎక్కువ భావుకంగా ఉండే నేను ప్రాక్టికల్గా ఉండేది సార్. ఇవి రెండు కలిసిపోవడానికి చాలా ఇబ్బంది. ఇప్పటికి కూడా ఇబ్బందే. ఆయన ఎప్పుడు ప్రాక్టికల్గా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అంత స్ట్రిక్ట్ అప్పుడు నేను 90 డిగ్రీస్ లమ్మకోణం గీసినంత స్ట్రిక్ట్గా నేను తట్టుకోలేకపోయేదాన్ని. మా అమ్మాయి గారు అనేవాళ్ళు మ్యాథమెటిక్స్ అందరూ అలాగే ఉంటారులేమ్మా, కాబట్టి నువ్వు అడ్జస్ట్ అయిపోయి అర్థం చేసుకొని పోతూ ఉండాలి అని చెప్పేవారు. కాబట్టి ఇప్పటికీ అప్పటికీ ఆయన అంతే స్ట్రిక్ట్గా ఉన్నారు. కానీ నేను ఇప్పుడు కొద్దిగా కొద్దిగా ఆయన రూట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రాక్టికల్గా ఉండడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. సార్ ఎంకరేజ్మెంట్ బాగా ఉంది నాకు. ఇది కాదు, ఈ కథలు పుస్తకాలు కాదు, లైఫ్ అంటే ప్రాక్టికల్గా పోవాలి. ఉద్యోగం ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి, ఫైనాన్షియల్ మ్యాటర్ ఉంటుంది అని నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. కొంతమంది పిల్లలకి నా చేత ట్యూషన్స్ చెప్పించడం అంటే వాళ్ళు చదివించడం ఫ్రీగా అలాంటివి కూడా చేసేవాళ్ళు. ఎందుకంటే నాలెడ్జ్ పెరుగుతుంది కదా అని. మళ్ళీ కొద్ది రోజులు కాలేజ్లో కూడా చేశాను, జూనియర్ కాలేజ్ విద్యా కాలేజ్ అంటే ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవాలి. హిందీ అప్పట్లో హిందీ ఉండింది, ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని చెప్పారు. స్కూల్ నుంచి అయిపోయిన తర్వాత లేట్ టైం ఇవన్నీ ఇంకా సార్ ఎంకరేజ్మెంట్ వాళ్ళనే జరుగుతూ ఉంటాయి. సంతోషం సార్, మనం మాకు కొంత సమయాన్ని ఇచ్చేసినందుకు, అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. మీ హెడ్ మాస్టర్ సార్ బస్సులో మాట్లాడండి మేడం, వేరే స్కూల్కి పోతాం మ్యామ్, సో తీసుకోండి.